ఆది పురుష్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అంతా సుజావుగా జరిగిన తర్వాత తిరుమల కొండపై డైరెక్టర్ చేసిన పని చాలా విమర్శల పాలవుతుంది. అండ్ కంప్లీట్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మందపాటి సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఓవరాల్గా అసలు ఈవెంట్ క్రోనలాజికల్ ఆర్డర్లో కంప్లీట్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి ఈవెంట్, ఒకటి రెండోది ట్రైలర్, ఒకటి మూడోది ఆయన డైరెక్టర్ కృతి సనాన్ని ముద్దు పెట్టుకోవడం గురించి ఒకటి, హనుమాన్ కృతికి సీటు, హనుమాన్ సీట్ ఒకటి. తర్వాత కొంత దీని చుట్టూ వివాదం కూడా క్రియేట్ అవుతుంది, దళితులకి ప్రవేశం లేదని ఒక ఫోటో తిరుగుతూ ఉంది, అదొకటి. తర్వాత దీని బిజినెస్ ఎలా ఉంది తెలుగు రాష్ట్రంలో, ఈ అంశాలు మనం మాట్లాడుకున్నాం. ముందు అసలు ఈవెంట్ని మాత్రం అద్భుతంగా చేశారు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశారు. పీపుల్స్ మీడియా వాళ్ళు దీన్ని, ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు దీన్ని అయోధ్య సెట్ వేసి బ్రహ్మాండంగా చేశారు. దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ది కట్అవుట్ కూడా ఒక 50 అడుగులు కట్అవుట్ వేశారు. దాన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా మొత్తం స్క్రీనింగ్ చేశారు, చాలా బాగా చేశారు. సో దాదాపు 1 లక్ష మంది అటెండ్ అయ్యారు. ఝాన్సీ ప్రదీప్ ఇద్దరు యాంకరింగ్ కూడా చాలా బాగా చేశారు. చీఫ్ గెస్ట్గా చినజయ్యర్ గారు వచ్చారు. తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి, ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇంకా వేరే గెస్ట్లు కానీ ఏమి పిలవలేదు వీళ్ళు, ఇంతవరకే చేశారు. కొంచెం శాస్త్రీయ బద్ధకంగా జరిగినట్టుగా ఉంది. మెయిన్గా ఇది రామాయణం కాబట్టి దీని మీద చినజయ్యర్ని పిలిచారు. ఆయన కూడా చక్కగా మాట్లాడారు. ఆయన కంప్లీట్గా రాముడు దేవుడనే కాకుండా రాముడు ఆ కాలంలో తాను మనిషిగానే ప్రవర్తించారు, మనిషిగానే ఉన్నారు అనే యాంగిల్ నుంచి ఆయన చెప్పారు. అది ఎందుకనేది కూడా ఆయన చక్కగా వివరించారు. ఇక ప్రభాస్, ఇప్పటివరకు నేను ఎప్పుడూ మాట్లాడినంతగా ఇక్కడ మా ఈ స్టేజ్ మీద మాట్లాడేశానని ఆయన చెప్పారు. ఆయన ప్రధానంగా ఓం రౌత్ని ఆకాశానికి ఎత్తేశాడు. దాదాపు 7 నెలలుగా దీనికి కష్టపడ్డాం. ఒక్కొక్కసారి మాకు 2-3 గంటల కంటే నిద్ర ఉండేది కాదు, ఒక యుద్ధంలాగా మేము ఈ సినిమాని చేశాము అనేది అతను చెప్పాడు. అట్లాగే ఆంజనేయ క్యారెక్టర్ వేసిన దేవదత్త నాగే అద్భుతమైన యాక్టరు. ఆయనతో పనిచేసినప్పుడు నాలో ఒక కొత్త ఎమోషన్ వచ్చింది, ఆ ఎమోషన్ మీరు స్క్రీన్ మీద చూస్తారు అని కూడా ఆయన చెప్పాడు. సో అలా ఒకరినొకరు పొగుడుకోవడం, కృతి సనన్న సీతగా ఎంత గొప్పగా చేసింది అనేది కూడా ప్రభాస్ చెప్పాడు. ప్రభాస్ వైట్లో ఉంటే ఆమె బ్లాక్లో వచ్చింది. సో ఇక సుబ్బారెడ్డి కూడా సినిమాని మామూలు ఎవరైనా చీఫ్ గెస్ట్లు ఎలా పొగుడతారో అలా పొగిడారు. మామూలుగా అయితే చిన్నజయ్యర్ సినిమా ఫంక్షన్లకు రారు ఎప్పుడు కూడా. అట్లాంటిది ఇది దేనికి వచ్చానంటే రాముడి దేనికి వచ్చాను కాబట్టి రాముడు రూపం, ప్రభాస్ రూపంలో రాముడు మనకి దర్శనమిస్తున్నాడు అనేది ఆయన చెప్పాడు. సో అందరూ కూడా పెళ్ళి పెళ్ళి అని గోల్ చేశారు. యాక్చువల్గా ప్రభాస్ని ఇరుకుని పెట్టేట్టుగా దాంతో అతను తప్పించుకోవడం కోసం పెళ్లి చేసుకుంటే నేను తిరుపతిలోనే చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఇది బేసిక్గా ఆడియన్స్ని కూడా అయోధ్య, మిథిల, మళ్ళీ పంచవటి, కిష్కింద అని డివైడ్ చేశారు. గ్యాలరీస్ అన్ని కూడా చాలా పద్ధతిగా చేశారు. బాణసంచాలు కూడా టపాకాయలు పేలితే పైకి వెళ్ళి జై శ్రీరామ్ సౌండ్ వస్తాయి, ఇట్లాంటివన్నీ పెట్టారు. అదైతే డిజైనింగ్ అవన్నీ ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కంప్లీట్ అది ఆర్గనైజ్ చేశారు. సో ఇది బేసిక్గా. సో అది బాగా జరిగిందని చెప్పాలి. అభిమానులు కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. కవరేజ్ కూడా చాలా బాగా వచ్చింది తెలుగులో, దానివల్ల బిజినెస్ కూడా బాగా జరిగిందని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ జరిగింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ చాలా మంచి అప్పలాజ్ వచ్చింది నిజానికి. అభిమానులు అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. కానీ బయట వాళ్ళు తటస్థంగా ఉండేవాళ్ళు ట్రోల్స్ చూస్తుంటే మనం ఏం చెప్తున్నారంటే 2-3 ఫాల్ట్లు చెప్తున్నారు. ఒకటేమో విఎఫ్ఎక్స్ ఇంతకంటే, అంతకుముందు వచ్చిన టీజర్ కంటే బెటర్గా ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా రావణాసుడు భిక్షాందేహి అన్నప్పుడు సీతని తాళ్ళు వెళ్ళి బంధించడం, ఆమె ఇట్లా గాల్లో తేలుతా రావడం, అది షాకింగ్గా ఉంది. ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆమెను భూమితో కూడా పెకలించాడు అనేది కదా పురాణం. వీళ్ళు కొద్దిగా డిఫరెంట్గా చేసి ఆమె గాల్లో ట్రావెల్ అవుతుంది వెనక బంధించబడి. దీంట్లో ఒక విమర్శ చెప్పారు, సీతమ్మ తల్లి భూదేవి కూతురు, యాక్చువల్ అందుకే భూమి నుంచి ఇట్లా అంటే భూదేవి ఎందుకు కూరుకుంటుంది, అప్పుడే రావణాసుని చంపేసేది,
అందుకే గాల్లోనే తీసుకెళ్లాడు ఆమెను ముట్టకుండా అని ఎవరో చెప్పుకోవచ్చు. అది మన వ్యవహారం, రామాయణంలో అది లేదు. అది చెప్పారు జనం. ఈ లాజిక్ మన ఇప్పటి లాజిక్ని పాత పురాణాలకు అప్లై చేయకూడదు అనేది ఫస్ట్ సూత్రం. ఎందుకంటే అప్పటి ఆయన ఆలోచించింది ఏంటంటే భూమి అట్లా అనుకుంటే అసలు యుద్ధాలే జరగవు. భూమి మీద బట్ ఎట్టెత్తి పోయినా భూమి మీద గమ్మ ఉండాలి. భూమి వాళ్ళ అమ్మ అయినప్పుడు ఆ లాజిక్ ఏం ఆన్సర్ ఇస్తారు? సో లాజిక్ ఉపయోగించకూడదు. పురాణాలకు సంబంధించి ఎమోషన్స్లో లాజిక్ ఉపయోగించకూడదు. అక్కడ రామాయణానికి నువ్వు కట్టుబడి ఉంటే రామాయణం లాగా తీయి, లేదన్నప్పుడు నీ ఇష్టం రామాయణం అని చెప్పొద్దు. అది కాబట్టి ఇప్పుడు ఆమె గాల్లో వస్తుంది, అదేదో దెయ్యం లాగా వస్తుంది. ఆమె దెయ్యం సినిమా, హారర్ సినిమా లాగా ఉంది. తాళ్ళు కట్టేసి మరి చెట్టు ఊడల్లాగా, అది కూడా తాళ్ళు కూడా నేచురల్గా లేవు. సరే అది పక్కన, అది నచ్చింది చాలా మందికి. అయితే విమర్శ ఏంటంటే ఈ కార్టూన్ లాగా ఉన్నారు ఈ కోతి క్యారెక్టర్. అది సారీ వానర సేన. అవును అవును, కార్టూనిష్ గా ఉంది కానీ రియల్గా మనకి ఇప్పుడు మనకి ఏప్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి కదా హాలీవుడ్లో, అవి ఎట్లా ఉంటాయి? రియల్గా ఉంటాయి. లయన్ కింగ్ సినిమా ఉంది, లయన్ కింగ్స్ కావచ్చు. నిజంగా సింహంలా లేదు, అదంతా యానిమేషన్. మళ్ళీ అట్లా చాలా వండర్ఫుల్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే అంత కార్టూన్ లాగా ఉన్నాయి ఆ యుద్ధ సన్నివేశాలు అవన్నీ కూడా అని చెబుతున్నారు అన్నమాట. సో బేసిక్గా మళ్ళీ దీని మీద ఏంటంటే విఎఫ్ఎక్స్ మీదే ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ఎవరో అంటున్నారు గుడ్ వర్సెస్ ఈవిల్ అని వాళ్ళు పెట్టారు కదా, గుడ్ వర్సెస్ ఈవిల్ వర్సెస్ విఎఫ్ఎక్స్ అని పెట్టారు. అంటే సో విఎఫ్ఎక్స్ మీద మాత్రం ఖచ్చితంగా బ్యాడ్గానే ఉంది. అంటే ఇదేదో కార్టూన్ లాగా ఉంది. నిజానికి కార్టూన్ కూడా మీరు చెప్పినట్టు హాలీవుడ్ ఉంది. అవునా, అది అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావణాసుడి ఒక ఇది ఉంది అక్కడ విశ్వరూపంలాగా, అది అసలు అది రిజిస్టర్ కాకముందే వెళ్ళిపోయింది. అది ఏంది అనేది కనబడలేదు అసలు. సో అటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. రెండో విమర్శ ఏంటంటే చాలా నిద్రలో డైలాగ్ చెప్తున్నట్టు చెప్తున్నాడు ఏంటి ప్రభాస్. అవును, నిద్రపోతూ మత్తుగా చెప్తున్నట్టుంది. కానీ ఒక తన సీతను తీసుకుపోయినప్పుడు ఆ కోపం రావణ్ నేను వస్తున్నాను అనే ఒక ఇది ఉండాలి కదా, పవర్ ఉండాలి. అదేమి లేదు, ఏదో అలా చెప్పాలి కాబట్టి డైలాగ్ చెప్తున్నట్టుంది. మొత్తం సినిమా అంతా ఇట్టే ఉంటే నిద్ర వస్తుందేమో మాకు అని కామెంట్లు పెడుతున్నారు. అదైతే వాస్తవమే. రెండోది ఈ ట్రైలరు అంత ఎగ్జైటింగ్ అయితే లేదు. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవీ లేవు దీంట్లో నిజం చెప్పాలంటే. అది కూడా సీతను ఎత్తిపోయేది కూడా ఎందుకు ఆశ్చర్యమైందంటే మనం ఎప్పుడు చూడలేదు గాల్లో హారర్ మూవీలో లాగా తేల్తా పోతుంది ఆమె వెనకాల. అది ఫన్నీగా ఉంది తప్ప ఎఫెక్ట్ ఎమోషన్ ఏమి రావాలి. అక్కడ ఒక క్రూరుడైన రావణాసురుడు వచ్చి ఒక సీతమ్మ తల్లిని తీసుకెళ్తుంటే వచ్చే ఎమోషన్ ఉండాలి కదా, అది రావట్లేదు. అది రాంగ్ ఇదనమాట. ఏదో భైరవ దీపంలో రోజాని సరదాగా పోతున్నట్టు కామెడీగా ఉంది తప్ప అది సీరియస్ ఒక ఎమోషన్ రావాలి కదా. అటువంటి ఎమోషన్ వచ్చినప్పుడే కదా మనకి కోపం వస్తుంది. ఎప్పుడైనా కూడా విలన్ రావణాసుడు అంటే రావణాసుడి మీద ఆడియన్స్ కోపం రావాలి, అప్పుడు హీరో వైపు ఉంటారు బేసిక్గా. అది లేదు ఇక్కడ, కామెడీగా ఉంది. సో ఇదంతా కూడా నాకైతే, నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, వీడియో గేమ్ లాగా ఉంది. మేబీ ఈ జనరేషన్కి ఏమన్నా వీడియో గేమ్ నచ్చుతుందని తెలియదు నాకు. ఆ రకంగా హిట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇదైతే ట్రైలర్ అయితే మాత్రం వీడియో గేమ్ లాగే ఉంది. ఈయన రాముడిలాగే ఎట్టి పరిస్థితులు లేడు. అంటే ఆ ఫీలింగ్ కానీ ఒక రాముడిలో ఉండే ఒక క్రోధం కావచ్చు భార్యను తీసుకెళ్ళినప్పుడు, లేకపోతే ఒక అసెట్ అయిన అంటాం, అది లేదనమాట. ఏదో నీ సంగతి చూస్తారా అని చెప్పేశాను కదా అన్నట్టుగా ఉంది, కానీ వేరేం లేదు. అట్లాగే ఆ వానర్స్ ఆయనకు చెప్పేది కూడా మీరు నా కోసం రాకండి, ఒక పరాయ స్త్రీ మీద చేస్తే మొత్తం వనకాలి భారతవనిలో భారత ఖండంలో అట్లాంటి ఒక డైలాగ్ ఉంది. నిజానికి అది కూడా కామెడీ అవుతుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ వానర్స్ ఆయనకు లీడర్ ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడే వాళ్ళ అన్న వాలి. వాలి ఏం చేశాడు? సుగ్రీవుడి భార్యని తీసుకుపోయి పెట్టుకొని ఉన్నాడు. వాడే పరాయి స్త్రీని తీసుకుపోయి పెట్టుకొని ఉంటే ఆ వానరసేన ఏమి చేయలేక రాముడు సహాయం తీసుకున్నారు. మరి అట్లాంటి వాళ్ళు వేరే పరాయి స్త్రీని చేయబడితే ఉనికే విధంగా యుద్ధం చేస్తామని అనే డైలాగ్ సింక్ కావట్లా. అంటే కథ తెలియని వాళ్ళకి ఓకే, కానీ అదే అదే కథ తెలిసిన వాళ్ళకి సింక్ అవ్వట్లేదు. అంటే వీళ్ళు సరైన హోంవర్క్ చేయలేదా అనిపిస్తుంది. అసలు హోంవర్కే చేయలేదు. సరైన ఏ విషయంలోనూ సరైన హోంవర్క్ లేకుండా వచ్చేసారా అనిపిస్తుంది.
చాలామంది కూడా కామెంట్లు నేను చూశాను, ఇది ఏదో మొత్తానికి పెద్ద డిజాస్టర్ అయ్యేట్టుగానే ఉందిరో అనేసి పెట్టుకుంటున్నారు కామెంట్లు. సో ఎవరిని కూడా ఎగ్జైట్ చేసే విధంగా లేదు, అంతా కూడా డల్గా ఉంది మొత్తం. ఒక ఇప్పుడు మనం బాహుబలి ట్రైలర్ చూస్తే కూడా ఆ మ్యూజిక్ కానీ ఇది కానీ ఒక రోమాలు నిక్కబడుచుకునేట్టుగా ఉంటుంది. దా సిల్లీ కథ కావచ్చు బాహుబలి, నిజానికి పెద్ద సమ్మర్ మూవీస్ అంతా కూడా హాలీవుడ్ సిల్లీ కథలే ఉంటాయి. ఎప్పుడైనా ఎపిక్ స్టోరీలో సింపుల్ స్టోరీ ఉండాలనేది ఫార్ములా కూడా, అప్పుడే మిగతా వాటి మీద ఉంటుంది. స్టోరీ కాంప్లెక్స్గా ఉండద్దు అనేది సమ్మర్ మూవీస్కి ఉండే ఫార్ములా, అదే రాజమౌళి ఫాలో అవుతున్నాడు. కానీ ఇక్కడ ఓం రావుత్ మాత్రం అతను చూస్తే పెద్ద ఇంటెలిజెంట్ డైరెక్టర్గా నాకేమీ అనిపించలేదు. అతని సినిమాలు నేను చూడలేదు కానీ తానాజీ నేను చూశాను, కానీ అది చూస్తే అది ఇది తీసింది ఆ డైరెక్టర్గా అనిపించింది. అది ఇంకా 200 కోట్ల సినిమానే ఎక్సలెంట్ ఉంది వచ్చింది, ఇది 500 కోట్లు అని చెప్పి. కానీ ఆ ట్రైలర్లో మాత్రం ఏ రకమైన ఎఫెక్టు లేదు. ఒక యుద్ధ సన్నివేశాలు కనీసం ఒక ఫ్లాష్ అన్న ఉండాలి కదా మనకు, ఆ కోతులు ఆ సైన్యం వెళ్ళేది కూడా ఎఫెక్టివ్గా లేదు, చీకటి చీకటిగా చీకటిగా అది మనం రిజిస్ట్రే కావట్లేదు క్లియర్గా. మనం ఒళ్ళు గగ్గురు పొడిచాడు కదా యుద్ధము. యాక్చువల్గా ఇది కథ ఏంది, సీతని రావణాసుడు తీసుకెళ్తే ఇతను తన బలం లేదు కాబట్టి, తను ఒకడే ఉంటున్నాడు కాబట్టి తనకు ఒక సైన్యం కావాలి కాబట్టి ఆ వానర సైన్యాన్ని తీసుకున్నాడు. వానర సైన్యంలో ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని తను సాల్వ్ చేసి వాళ్ళని ఐక్యం చేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సముద్రం అడ్డుంది కాబట్టి దానికి ఒక వారధి కట్టి వెళ్ళి ఆ సైన్యాన్ని ఎలా ఓడించాడు అనేది ప్రధానమైన ఇది కదా. ఈ కథలో మనకి ఏంది, ఒళ్ళు గగురిపోచ్చే సీన్లు ఏవి ఎక్కడెక్కడ ఉండాలి, సీతను తీసుకెళ్ళేటప్పుడు మనం ఒక ఎమోషనల్ ఫీల్ రావాలి, అది రావట్లేడ, అదేదో కార్టూన్ చూసినట్టే ఉంది. అది ఎవరికి కూడా అది ఎక్కే సీన్గా లేదు. అట్లాగే ఆ వార్నర్ సైన్యాన్ని ఆర్గనైజ్ చేయడం కూడా ఒక పనికిమాలిన డైలాగ్ చెప్పారు తప్ప దాంట్లో ఏమీ లేదు. నెక్స్ట్ వారధి కట్టేటప్పుడు కూడా ఒక ఎఫెక్టివ్గా చూపించవచ్చు, అది లేదు. సో అంతా కూడా ఏదో మేము ఎక్కువ విషయాలు చెప్పం మీకు అన్నట్టుగా దాచిపెట్టుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ ఇది లేదనమాట. సో మరి చూడాలి ఇది ఏమవుతుంది అనేది. సో అక్కడ వరకు ఇది ట్రైలర్ అయితే, నెక్స్ట్ ఇప్పుడు ట్రైలర్ విషయం అయిపోయింది. ఈ సీటు విషయానికి వస్తే హనుమంతుడికి ఇది కూడా అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇది పాతకాలంలో అయితే ఎవరైనా నమ్ముతారు, కానీ ఇవాళ ఒక సీట్లో వచ్చి హనుమంతుడు కూర్చొని మీతో పాటు సినిమా చూస్తాడంటే ఇది ఇంతకంటే కామెడీ ఉంది అని చెప్తున్నారు. అని దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మన అది ఆంజనేయ శ్రీ ఆంజనేయంలో నితిన్ నేను హనుమంతుడితో మాట్లాడతాను తిరగతా ఉంటాడు అలా ఉంది ఇది అని చెప్తున్నారు. మీరేదో చెప్పుకుంటున్నారు అది థియేటర్. ఇప్పుడు వీళ్ళు కొంచెం ఈవెంట్ పద్ధతిగానే చేశారు. ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు ఇప్పేసి వెళ్ళారు, అంటే దేవుడి సినిమా కదా అని పద్ధతిగా ఉండాలని. ఇప్పుడు థియేటర్లోనే దేవుడు కూర్చున్నప్పుడు సిగరెట్లు తాగే వాళ్ళు వస్తారు, గుట్కాలు తినే వాళ్ళు వస్తారు, సినిమాకి తాగి వచ్చేవాడు వస్తాడు, సీట్ల మీద కాళ్ళు పెట్టకండి అని వాడు రాసినా సరే పెడతానే ఉంటారు. మరి ఇప్పుడు హనుమంతుని సీట్ నీ ఏం చేయాలి? ఇదే అంటే అటు ఇటు చెప్పలేసుకొని నడవద్దు. అయితే ఇది నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏమంటే ఇందులో పబ్లిసిటీకి ఇది కొంత మంచిదే, బాగుంది. అప్పట్లో అమ్మోరు టైంలో కూడా థియేటర్ ముందు గుడి కట్టడం, కుంకుమ భరణలు ఆ రకంగా ఆంజనేయ స్వామి వస్తున్నాడు అనుకొని ప్రతి థియేటర్ దగ్గర ఒక ఆంజనేయ విగ్రహం కూడా పెట్టేస్తే పూజలు చేస్తారు. సో ఆ రకంగా ఇది పబ్లిసిటీగా బాగానే ఉంది, మిగతా పద్ధతిగా బాగాలేదు సార్. కామెడీగా ఉంది కానీ పబ్లిసిటీకి పనికొస్తుంది. మళ్ళీ కొట్లాడతారు ఆంజనేయ సీట్ పక్కన నాకు కావాలంటే నాకు కావాలని. ఇక బిజినెస్ విషయానికి వస్తే తెలుగులో మాత్రం 160 కోట్లకి కొన్నారని చెప్తున్నారు పీపుల్. టోటల్ కంప్లీట్ బిజినెస్ 185 అయింది వీళ్ళకి సరిగ్గా అవల, అది నాకు ఐడియా లేదు. తెలుగులో మాత్రం 160 కోట్లకి కొన్నారు, 155 కోట్లు వచ్చేసాయి ఆల్రెడీ అడ్వాన్సుల రూపంలో అని చెప్తున్నారు. ఒక్క నైజాం మాత్రమే మామూలుగా అయితే దిల్ రాజు కొనేవాడు, ఈసారి దిల్ రాజు కొనల, అందుకని మైత్రి వాళ్ళు తీసుకున్నారు. 55 కోట్లు మైత్రి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేశారు అని చెప్తున్నారు. 60 కోట్లకు తీసుకున్నారు నైజాం అనేది చెప్తున్నారు. అందులో 10 క్రోర్స్ రికవరబుల్ అడ్వాన్స్, 50 క్రోర్స్ అన్రికవరబుల్ అడ్వాన్స్, నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అని చెప్తున్నారు. ఏదేమైనా ఇక్కడైతే మంచి బిజినెస్ అయిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఎంత అయిందనేది తెలీదు. సో ఇది బిజినెస్కి సంబంధించి. ఓవర్సీస్లో ఇక వివాదాలకు సంబంధించి ఏంటంటే, ఒక ఫోటో చూశాను నేను, దాంట్లో ఏముందంటే ఇది పవిత్రమైన సినిమా కాబట్టి అపవిత్రం చేయకూడదు కాబట్టి దళితులకి
ప్రవేశం లేదు థియేటర్లలో అని మనం హిందువులేమో అందరూ వెళ్ళి చూద్దామని. అంటే దళితులు హిందువులు కాదా అనేది ఫస్ట్ ప్రశ్న. దళితుల్లో హిందువుల్లో దళితులు లేరా? హిందువుల్లో కూడా దళితులు కూడా ఉంటారు కదా. దళితులు కూడా దళితులు ఎందుకు చూడకూడదు? అయితే ఇప్పుడు దళితులు అంతా మాకు రాముడు వద్దంటే వీళ్ళు ఊరుకుంటారా? అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎక్కడ రాశారు అది? అది ఫేస్బుక్ నా దగ్గర ఉంది కూడా. అది అంటే ఎవరైనా పట్టణ వాళ్ళు ఏమైనా పెట్టారు లేక యూనిట్ వాళ్ళే పెట్టారు? యూనిట్ వాళ్ళు పెట్టారు. ఎవరు అభిమానులో హిందువాదులో చేర్చింది అంటే ఇట్లాంటి వాళ్ళు కానీ జాగ్రత్త తీసుకోకపోతే ఇప్పుడు దళితులు థియేటర్లకి రావద్దని ప్రచారం జరిగిందనుకో వాళ్ళకి నష్టమే కదా. ఆల్రెడీ ఒక గొడవ కూడా అయింది మన శింభు థియేటర్కి ఆ సంచార జాతి వాళ్ళు ఒక ఆవిడ వస్తే రానివ్వలేదని చెప్పాడు మొన్న రీసెంట్లీ. సో ఇది సరైంది కాదు, అది చెక్ చేసుకోవాలి వాళ్ళు. అది నా దగ్గర అయితే ఉంది, నేను డౌన్లోడ్ చేశాను ఆ ఫోటో. మన దగ్గర ఉందంటే ఆల్మోస్ట్ పబ్లిక్ డొమైన్లో బాగా వైరల్ అవుతుంది. అవుతుంది అది. అది ఒకటి. అంటే దళితులు ఇప్పుడు దళిత యాక్టివిస్టులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇలాంటిది రాగానే వాళ్ళు విపరీతంగా దాన్ని ఖండించి చేస్తారు. సో అదొకటి. ఇక ఫైనల్గా కృతి సనన్ని ఈ డైరెక్టర్ ముద్దు పెట్టుకున్నది పెద్ద ఎత్తున వివాదం అవుతుంది. తిరుమలలో దర్శనం అంతా అయినాక ఆ అమ్మాయి కారులో వెళ్తుంది, కారులో బ్యాగ్ పెట్టి ఇతని దగ్గర షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చింది. అతనేమో హగ్ చేసుకొని దాన్ని ముద్దనరు, యాక్చువల్గా పెక్ అంటారు మామూలుగా, స్పీడ్గా అట్లా పెట్టుకుంటారు. అది బాంబే వాళ్ళకి కొంత అలవాటు ఉంది. అది మనకి అది ఇబ్బంది. విషయంలో క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు కేఆర్ విజయ్ గారు ఉన్నారు, ఆవిడ ఒక్కసారి సినిమా పాడ ఆవిడ ఎక్కడ వచ్చినా కాలు గడిగి నెత్తించలుకుంటా ఉంటారు. సేమ్ విజయ్ చంద్ర గారు అలాగే. అట్లాగే రమ్యకృష్ణ అని కూడా చాలామంది అమ్మ తల్లి అమ్మూరు అని పెడతారు. ఇక్కడ సీతమ్మ తల్లి వచ్చింది తిరుమల కొండకి, ఆమెను అంత పవిత్రంగా పంపాలి. మీకు ఏమైనా వ్యవహారాలు ఉంటే ఎయిర్పోర్ట్లో చూసుకోండి, కొండపైన ఎందుకు మీ విశేషాలు? ఇక్కడ మీడియా ఉంటుందని తెలియదు. మామూలుగా అతనికి ఇది తెలియదు. సో ఇక్కడ విమర్శించేది ఏంటంటే తిరుమలలో ఒక పవిత్రత ఉంది, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు అనేది. ఓపెన్గా హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టడం కరెక్ట్ కాదనేది వీళ్ళు చెప్తున్నది. యాక్చువల్గా వీడియో ఫోటో చూసినప్పుడేమో ముద్దు పెట్టినాడు అన్నట్టుగా ఉంది, వీడియో చూస్తేమో దట్ ఈస్ పెక్ యాక్చువల్గా. అంటే క్యాజువల్గా హగ్ చేసుకొని ఇది చేయడం. రెండోది లొకేషన్ తప్పైపోయింది. లొకేషన్ ఆవిడ క్యారెక్టర్ రాంగ్ టైం. అది ప్లేస్ అండ్ టైం రాంగ్. మళ్ళీ డైరెక్ట్ సీతమ్మ తల్లిని, అదే సీతమ్మ అని ఇది ఎమోషన్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేది ఉంది. సో ఏదేమైనా నిజానికి అదే దాన్ని ఇంత ఈవెంట్ చేసి అక్కడ పోగొట్టుకున్నారు ఏంటో అనిపించింది. నిజానికి ఓం రౌత్ అక్కడ ఏడ్ చేశాడు కూడా, స్టేజ్ మీద కూడా ఆయన ఏడ్చాడు కూడా అవన్నీ తలుచుకొని. కానీ ఆ ఎఫెక్ట్ అంతా ఈ చిన్న దీంతో పోయింది. నిజానికి ఆ అమ్మాయి అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడానికే వచ్చింది, మనోడు కొంత ఎక్స్ట్రా చేశాడు.